ఆంధ్రప్రదేశ్లో పిఆర్సి సాధన సమితికి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి చర్చలు సఫలం కావడంతో మరి ముందుగా ప్రకటించినటువంటి సమ్మె విరమింపు చేశారు. అయితే ఈ సమ్మె విరమింపు చేయడానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇటు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకుండా పిఆర్సి సాధన సమితికి సంబంధించిన నాయకులు ఒప్పుకోవడంపై వీరు ఈ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ అంశం గురించి మరి ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు కానీ లేకపోతే ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఇటువంటి అంశంపై ఎందుకు విభేదిస్తున్నారు, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ప్రధాన కారణం ఏంటనే విషయాల గురించి మనకి వివరించడానికి మనతో ఉన్నారు ఉపాధ్యాయ సంఘ నేతలు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఏదైతే ఫిట్మెంట్, ఏదైతే గ్రాట్యుటీ, ఏదైతే హెచ్ఆర్ఏ ఇలాంటి అసంతృప్తికరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పరిశీలన చేయాలి. అందరికీ న్యాయం జరిగేటట్లుగా, అందరూ సంతృప్తి చెందేటట్లుగా చేయాలి. అవసరమైతే కొంత సమయం తీసుకునైనా సరే ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాం. మేము మొట్టమొదట ముఖ్యమంత్రి గారికి ఈ అసంతృప్తిని తెలియజేయాలని అనుకుంటా ఉన్నాం. అందుచేత ఆయన అపాయింట్మెంట్ కూడా కోరుతాం. అపాయింట్మెంట్ ఇస్తే మేము వెళ్ళి మాట్లాడతాం. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మా అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని ఒక లేఖ ద్వారా ఆయనకు తెలియజేస్తాం. అప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే కలిసి వచ్చేటువంటి వాళ్ళతో మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే జరిగిన నష్టాన్ని పూడ్చాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము కోరుతాం. జరుగుతాయి, ఏదో ఒక రూపంలో మా కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు నిరసన అనేటువంటిది ఏదో నాకొక్కడికో ఇద్దరికో వచ్చింది కాదు. కింద మా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏదైతే అసంతృప్తి చెందుతున్నారో ఆ అసంతృప్తి బలమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. వాళ్ళు సంతృప్తి పడినాడు మాకు అసంతృప్తి ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎప్పటిదాకా కోరుకుంటే అప్పటిదాకా మా ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. పిఆర్సి సాధనా సమితి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు మాకేమీ తెలియదు. అట్లాంటి వాటిని మేమేమీ బలపరిచేది లేదు. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ఉద్యోగులకు మేలు కోసం పనిచేయాలనే చూస్తారు. అదే సందర్భంలో కొంతమంది ఉంటే ఉండొచ్చు, రకరకాలుగా వ్యవహరించే వాళ్ళు. అంచేత మా నోటీసు వరకు వాళ్ళకి ఏదో ముట్టినట్టు మాకైతే తెలియదు. అంచేత మేము అటువంటి ఆరోపణలు మేము వాళ్ళ మీద చేయం. ఆల్రెడీ మా నిరసన కార్యక్రమం జరుగుతుంది, 12వ తారీఖున రౌండ్ టేబుల్ జరుగుతుంది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము నిర్ణయించుకుంటాం. ఏదండి బ్లాక్ బ్యాడ్జెస్ పెడతా ఉన్నాం. మా కార్యకర్తలు అయితే బళ్ళుకి నల్ల జెండాలు పెట్టుకుని తిరగాలని చెప్పి అనుకున్నాం. అట్లాగే 11వ తారీఖు నాడు కలెక్టరేట్కి వెళ్ళి మా విజ్ఞాపన పత్రాన్ని అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపాలనుకున్నాం. ఫర్దర్ కార్యక్రమం ఏంటనేది 12వ తారీఖున నిర్ణయించుకుంటాం. ఉన్నాయి కదా, అదే మీడియాతో మాట్లాడొద్దనే కాదు, ఎక్కడా కూడా నిరసన తెలపద్దు అనేటువంటి. ఈవేళ చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్టీఎఫ్ సంఘానికి చెందినటువంటి ఒక ఉపాధ్యాయుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు ఆయన. వైఎస్ఆర్టీఎఫ్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుబంధ సంస్థ. ఆ రాష్ట్ర నాయకుడే ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సి పట్ల అసంతృప్తి చెంది 48 గంటలు నిరాహార దీక్ష చేశాడు. మీ అనుబంధ సంస్థగా ఉన్నవాడే నిరాహార దీక్ష చేస్తే ఆ అసంతృప్తిని మీరు గమనించకపోతే నష్టపోతారనేది మేము చెప్పాము. ఈ సమస్య మొదలైన తర్వాత పిఆర్సికి సంబంధించి ప్రభుత్వం అర్ధంతరంగా జీవోలను విడుదల చేసింది. 7వ తారీఖు నాయకత్వానికి ఇచ్చిన హామీలని మేము నమ్మామని చెప్పి నాయకత్వం చెప్తే దాన్ని కూడా మేము కూడా విశ్వసించాం. అయితే 17 అర్ధంతరంగా జీవోలు విడుదల చేసిన తర్వాత చకచకా పరిణామాలు జరిగినాయి. 4 జేఏసీలు కలవటం, ఒక ఐక్యవేదిక ఏర్పడటం, తర్వాత స్ట్రగుల్ కమిటీని ఫామ్ చేసుకోవటం, ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పరచుకున్నాయి. మేము స్టీరింగ్ కమిటీలో లేకపోయినప్పటికీ అనుకున్నది ఏమిటంటే ముందుగా అసోస్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ని బయటపెట్టాలి, అది జరగలేదు. రెండవది పాత 17వ తారీఖు ఇచ్చిన జీవోల్ని అభియన్స్లో పెట్టి పాత జీతం ఇవ్వాలి, అది జరగలేదు. ఆ రెండు అయితేనే చర్చలకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక పట్టు విడుపులు ఉండాలనే ఉద్దేశంతో చర్చలకు వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత మనం 6 డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లు 6. ఒకటి అయ్యారు 27% తగ్గకూడదు, 30% అసలు యాక్చువల్గా, తర్వాత చర్చ 27 అడిగారు, 30%కి తగ్గకూడదు. హెచ్ఆర్ఏ పాతది పునరుద్ధరించాలి, అదేవిధంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలి, సిపిఎస్ని రద్దు చేయాలి, సిసిఏని పునరుద్ధరించాలి,
ఐదేళ్ల పిఆర్సీని పదేళ్ళకు ఒకసారి చేశారు, తిరిగి ఐదేళ్లకు తేవాలి. ఈ డిమాండ్స్ మీద వెళ్ళటం జరిగింది. ఈ డిమాండ్స్లో ఏది సాధించలేదు. ఐఆర్ రికవరీ కూడా చేయాలని చెప్పి ఆపేయాలని కూడా వెళ్ళాం. ఒక్క ఐదేళ్లది పదేళ్లకు మార్చింది తప్ప మిగిలిన ఏది సాధించలేదు. పాత పిఆర్సీ పాత హెచ్ఆర్ఏ రాలేదు. మధ్య మార్గంగా కొంత ఇచ్చారు. మధ్య మార్గం అంటే వాళ్ళు 17వ తారీఖు ఇచ్చిన జీవోకి పెంచారు, పాతదానికన్నా తక్కువే. అదేవిధంగా ఇషల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అలాగే చేశారు. ఒక్కటి సీసీఏ పునరుద్ధరించారు. ఐదేళ్ళది పదేళ్ళు చేశారు. ఐఆర్ రికవరీ కూడా రికవరీ ఎత్తేలా రికవరీ రిటైర్మెంట్లో పెడతామని చెప్పారు. అంటే వాళ్ళకి ఇబ్బందిగా వాళ్ళకి నాయకత్వానికి సమతమైంది. ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఎవ్వరూ వాటిని సమర్థించట్లేదు. ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. వాళ్ళ నాయకత్వం మాట్లాడలేదు కాబట్టి జిల్లాలో ఉన్న నాయకులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అది. ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు ఎందుకు సమ్మతించారనేది వాళ్ళు చెప్పాలి. ప్రతిష్టంభనే ఉంది. ప్రతిష్టంభనే లేదు. ఇప్పుడు వాళ్ళు సమ్మతించారు, వాళ్ళు సంతకాలు పెట్టారు. మా ఉపాధ్యాయ సంఘాల నుంచి స్టీరింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టలేదు. వీళ్ళు బయటకు వచ్చారు. పెట్టారు అని చెప్తే వాళ్ళు ఆధారాలు చూపించాలి. పెట్టిన దానికి ఆధారాలు ఒప్పంద పత్రం మీద చూపించాలి. అది వాస్తవం. మా వాళ్ళు చెప్పిందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. వీళ్ళు చెప్పింది వాళ్ళు కూడా చెబుతున్నారు. వాళ్ళు కూడా చెప్పారు చూడండి. ఫిట్మెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారనే మాట వాళ్ళు కూడా చెప్పారు. సరే, మిగిలిన అంశాలకు సంబంధించి మాట్లాడతాం. మేమైతే ఏపీటీఎఫ్గా స్టీరింగ్ కమిటీలో లేం కాబట్టి ప్రకటన వాళ్ళు ప్రెస్ నోటు ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగానే మేము విడుదల చేసాం. ఫ్యాక్టోగా ఇప్పుడు 6 రోజుల పాటు దీనికి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన తెలియాలని ఇచ్చాం. అన్ని చోట్ల పెడుతున్నారు. దాని మీద కూడా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. 11న కలెక్టర్ ఆఫీసులో నిరసన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారికి. 12వ తారీఖు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు చాలా సంఘాలు వస్తాయని అనుకుంటున్నాం. వచ్చిన సంఘాలతో కలిసి అప్పుడు తర్వాత కార్యాచరణ నిర్ణయించడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఏదైతే పిఆర్సీ మీద ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఒక ఉద్యమాన్ని చేపట్టినామో పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ దగ్గర ఒక 2 రోజుల పాటు చర్చలు అయితే జరిగినాయి. అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల అందరిలో కూడా ప్రధానంగా ఫిట్మెంట్ మీద ఎవరికి సంతృప్తికరమైనటువంటి సమాధానం అయితే రాలేదు. కనీసం 27 శాతం తక్కువ కాకుండా అన్న ఫిట్మెంట్ ప్రకటిస్తారని ఆశించడం జరిగింది. కానీ యథాతథంగా అంటే ఏదైతే గతంలో ప్రకటించినారో 23%, ఆ 23%నే యథాతథంగా ప్రకటించడాన్ని ఉపాధ్యాయ సంఘాలుగా మేము వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరిలో కూడా ఆందోళన ఉంది. ఫిట్మెంట్లో కనీసం 27% తక్కువ కాకుండా రావాలనేటటువంటి ఆలోచన ఉపాధ్యాయ సంఘాల్లో వచ్చింది. కాబట్టి ఆ అంశాన్నే స్టీరింగ్ కమిటీలో కూడా మేము తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ 20 మంది స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లలో ఈ ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్నటువంటి 3 కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి వారైతే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈలేమని చెప్పినారు కాబట్టి దాన్ని వాళ్ళు యథాతథంగా మేము మెజారిటీ నిర్ణయం మేరకు ఆమోదిస్తామని చెప్పినారు. కాకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మాకు ఈ అంశంలో ఆమోదయోగ్యం కాదని చెప్పి మేము బయటకు వచ్చినటువంటి పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో భాగంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో 7వ తేదీ నుంచి 40 బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నాం. అదేవిధంగా 11వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. 12వ తేదీ మేము ఫ్యాప్టో సంఘాలతో పాటు కలిసి వచ్చేటటువంటి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఆ రోజు ఒక ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించాలని సిద్ధమవుతున్నాం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.